A to Z Civil Wars. Learn everything. ఇది వచ్చేసి మనకు మాన్యువల్లీ డైలీ ఎవ్రీ టైమ్ ఈ బిల్డింగ్ దిగేసి కింద నుండి స్టెప్స్ పైన ఉండి ఆ బిల్డింగ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి మనం సివిల్గా సింపుల్గా వెళ్ళడానికి ఇలాంటి బ్రిడ్జ్ అనేది ఒకటి రెడీ ప్రిపేర్ చేసేసుకుంటారు. ఇది ఏంటంటే డైలీ మనకు అటు నుండి ఇటు రావడానికి ఏమైనా మెటీరియల్ తీసుకెళ్ళడానికి కానీ అవైలబుల్గా పాసిబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ మనకు అదే టైం సేవ్ అయిపోతుంది. లేదు అంటే ఆ మెటీరియల్ నుండి సరే ఈ బిల్డింగ్ పైన ఉంటుంది, ఈ బిల్డింగ్కు రావాలి తీసుకెళ్ళాలి ఇక్కడ నుండి మళ్ళీ కిందికి దిగేసి పైకి వెళ్ళాలి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇదేంటంటే మనకు అవైలబుల్గా ఉండడానికి బిల్డింగ్లా ఒక రస్తా దారిలాగా ఇలా ఇది ప్రొవైడ్ చేసేసుకుంటారు. ఇలా ప్రొవైడ్ చేసేసుకుంటే పైన నుండి డైరెక్ట్ వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది, మనకు టైం సేవ్ అయిపోతుంది, వరకు ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం టైం సేవ్ అయిపోతుంది, వరకు కొంచెం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్లాబ్ కానీ మన ప్రింత్ బీమ్ కానీ ఏదన్నా కంప్లీట్ అయిన తర్వాత మనం కాలమ్స్ స్టీల్ కట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలం పొజిషన్ కోసం సర్వేయర్తో ఇలాంటి మార్కింగ్ కాలం మార్కింగ్ తీసుకుంటాం. ఇది కాలం మార్కింగ్, ఇది కాలం మార్కింగ్ తీసుకొని దీనిని మనం స్టార్టర్ అంటాం. కాలం బాక్స్ ఫిక్స్ కావడానికి స్టార్టర్ మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటాం కాంక్రీట్తో, తర్వాత కాలం ల్యాపింగ్ కట్టేసుకుంటాం ఆల్టర్నేటివ్గా. ఇది మన కాలం ల్యాపింగ్, కాలం షేడ్ బార్స్, ఇది కాలం స్టిరప్స్. మన సెంటర్ టు సెంటర్ కాలం 150 mm. ఇది వచ్చేసి మనం ప్రతి కాలంకి స్టార్టర్ వేసుకుంటాం. స్టార్టర్కి కంపల్సరిగా కవర్ ప్రొవైడ్ చేసుకుంటాం, వన్ ఇంచ్ కవర్ ప్రొవైడ్ చేసుకుంటాం. సర్వేయర్ పాయింట్స్ కంపల్సరీగా సర్వేయర్ పాయింట్స్ ఉండాలి. ఇది మన వర్క్లో మెయిన్గా చూడాల్సినవి సర్వేయర్ పాయింట్స్. ఈ సర్వేయర్ పాయింట్లో మనకి ఏదన్నా పాయింట్ మిస్ అయిపోయినా కూడా కాలం అవుట్ అయిపోవడం, బయటకు వెళ్ళిపోవడం కానీ లోపలికి వెళ్ళిపోవడం కానీ, తర్వాత స్లాబ్ కొట్టేటప్పుడు మనం బాటం బీమ్స్ కొట్టేటప్పుడు మెజర్మెంట్ తప్పు రావడం కానీ ఏదన్నా తప్పు వస్తుంది. స్టీలు ల్యాపింగ్ ఎప్పుడైనా ల్యాపింగ్ మనకు బీమ్లో కానీ సెంటర్లో కానీ రాకూడదు, అయితే టాప్లో రావాలి కాలంకి లేదంటే బాటంలో రావాలి, సెంటర్లో రాకూడదు. దీని తర్వాత మనకు టోటల్ కాలం స్టీల్ కట్టిన తర్వాత నెక్స్ట్ మనం సెంటరింగ్ చేసుకుంటాం కాలంకి, కాంక్రీట్కు వెళ్ళడానికి సెంటరింగ్ చేసుకుంటాం. ఎప్పటికైనా ఇది ఇక్కడ రాంగ్ అయిపోతుంది. అన్ని స్టీల్ వార్స్ సేమ్ ప్లేస్లో ల్యాపింగ్ వచ్చేసినాయి. అండ్ ఇది మిడిల్ ఆఫ్ ద కాలంలో వచ్చేసినాయి, ఇది రాంగ్ అవుతుంది, ఈ పొజిషన్ రాంగ్. ఎప్పటికైనా మన స్లాబ్ పైన కింద రావాలా పైన రావాలా లేదు అంటే ఇది ఎట్లా అంటే మనకు ఆల్టర్నేటివ్, ఒకటి ఇక్కడ మనకు ల్యాపింగ్ వస్తే ఒకటి ఇక్కడ ల్యాపింగ్ రావాలి, ఆ విధంగా రావాలా ఒకటి రాంగ్. దీని తర్వాత మనం సెంటరింగ్ కాలం సెంటరింగ్ ఎలా చేస్తారో దాన్ని చూద్దాం నెక్స్ట్.